అందరూ కలిసి వస్తారని అనుకున్నారు తాను ఏ నిర్ణయం తీసుకున్నా ఒకే తాటి మీద నిలబడి పూర్తి మద్దతు తెలుపుతారు అని అనుకున్నారు చంద్రబాబు గారు కానీ సీన్ రివర్స్ అయ్యిందనేది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి జరుగుతున్న రాజకీయం ఏదైతే ఉందో ఇరు పార్టీల మధ్య అధికార ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న ఈ రాజకీయ యుద్ధం సొంత పార్టీలో లేనిపోని ఇబ్బందులను తెచ్చిపెడుతోంది అందానికి నిదర్శనం తాజాగా ఎంపీ కెసి నాని గారు చేసిన ట్వీట్ అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారిన అంశం అయితే ముందు ఆయన ఏం ట్వీట్ చేశారు అనేది ఒకసారి చర్చించుకుంటే కనుక టీడీపీ ఎంపీ కెసి నాని గారు చేసిన ట్వీట్ యొక్క సారాంశం చూస్తే ఆయన మనోభావాలు ప్రతిబింబించేలాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఆ ట్వీట్ ఒకసారి చూద్దాం తాము కన్న కళలను సాకారం చేసుకోవడానికి తామే ప్రయత్నించాలి తప్ప మరొకరు దాన్ని సాకారం చేయాలనుకోవడం సరైన పద్ధతి కాదు అనేది అమరావతి అనేది చంద్రబాబు కన్న కళ అది సాకారం కావాలంటే రెండు వేల ఇరవై నాలుగులో అధికారం రావాల్సి అధికారంలోకి రావాల్సి ఉంటుంది అనేది ఆయన చేసిన వ్యాఖ్య అంటే రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు అమరావతిని ప్రపంచ రాజధానిగా నిర్మించాలని కలలగన్నారు అని చెప్పారు ఓకే బాగానే ఉంది అయితే ఈ ట్వీట్ వెనక అసలు సారాంశం ఏంటి అని చూస్తే మొదటి రెండు లైన్లు చదివినప్పుడే అర్థమైపోతుంది కావాలంటే మనం ఏదైనా చేయాలి చెప్ప వాళ్ళని రాజీనామా చేయమండో ప్రభుత్వాన్ని భద్రఫ్ చేయమండో అసెంబ్లీని రద్దు చేయమండో ఇవన్నీ ఎంతవరకు సమంజసం అనే ఉద్దేశంలోనే కేసిన నాని ఈ ట్వీట్ చేశారు అనేది ఇప్పుడు సంచలనంగా మారిన అంశం అంటే అమరావతిని అమరావతి ఏర్పాటు చేయాలి అమరావతిలోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలాగా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలి అని కలలు కనడంలో తప్పులేదు కాకపోతే దాన్ని ఐదేళ్లలో గనక చంద్రబాబు పూర్తి చేయాల్సి ఉంటే పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఇది వచ్చేది ఉండి కాదు ఇంత రచ్చ జరిగి ఉండేది కాదు ఒకవేళ మళ్ళీ కూడా మనమే అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళమేమో అప్పుడు చెయ్యకపోవడం బట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అనేది ఆయన ట్వీట్ యొక్క ట్వీట్ యొక్క సారాంశం అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట అలా పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయాలి అని ఇప్పుడు కోరుకోవడం అది అవివేకం అనుకోవాలో లేదంటే ఆ తరహాలోనే కేసు నాని నాని గారి మనోభావం ఉంది ఆ ట్వీట్ యొక్క సారాంశం అని అనుకోవాలి మొత్తం మీద ఆయన ట్వీట్ ద్వారా ఒక కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది చంద్రబాబు గారి నిర్ణయానికి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది అది కూడా టీడీపీ ఎంపీఏ అయ్యుండి ఆయనే చంద్రబాబు గారి నిర్ణయం మీద ఈ తరహా ట్వీట్ కౌంటర్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అంశంగా మారుతున్న అంశం మరి దీన్ని టీడీపీ నేతలైనా సమర్థించుకుంటారా దీనికి ఏమన్నా కొత్త భాషను చెప్తారా లేదంటే అనుకోకుండా ఎవరికి సంప్రదించకుండా ఎవరితో సంప్రదించకుండా ఎవరితో చర్చలు జరపకుండా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ట్వీట్లు చదువుకోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో వెలుగులోకి వచ్చిందని అనుకోవాలా ఏం జరిగింది అసలు ఏం జరుగుతోంది టీడీపీలో అనేది ఒకసారి ఆ పార్టీలో ఉన్న సీనియర్లు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్